ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచక శక్తులు రాజ్యమెళుతున్నాయని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వైసీపీకి అన్ని విధాలా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట గ్రామంలో అదే గ్రామానికి చెందిన సుమారు 120 వైసీపీ కుటుంబాలు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు, మాగుంట రాఘవరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణరెడ్డి, టీడీపీ నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, కందుల మాగుంట కుటుంబంతోనే మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధ్యమన్నారు. ఈ సందర్భంగా మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారని, అధిక ధరల పెరుగుదలతో ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. వైసీపీ నాయకుల ప్రజా వ్యతిరేక విధానాలతో అక్రమ మద్యం, ఇసుక వ్యాపారాలు సాగుతున్నాయని అన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. యువతకు, మహిళలకు, రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. అనంతరం కందుల రామిరెడ్డి మాట్లాడుతూ, రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలలో తిరుగుతూ, ప్రజల కష్ట నష్టాల్లో ఉంటూ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం అంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్న కందుల అన్నకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్, షేక్ సాదిక్, తెలుగుదేశం పార్టీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జునరావు, తాళ్లపల్లి సత్యనారాయణ మరియు ఇతర జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన పార్లమెంట్ సభ్యులు అభ్యర్థి అయినటువంటి శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారు మరియు నేను అసెంబ్లీకి పోటీ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు వేములకోట గ్రామంలో మాజీ సర్పంచ్ అయినటువంటి చాగంటి సుబ్బారెడ్డి, నర్సిరెడ్డి, ఇంకా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఈరోజు 100 కుటుంబాల పైచిలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారు పార్టీలో చేరటం ఇది ఒక శుభ సూచకం. ఈ గ్రామాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామం. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఈ గ్రామం. అటువంటిది ఈరోజు చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీని ఎలాగైనా సరే గెలిపించాలని కృతనిశ్చయంతో ముందుకు వచ్చినటువంటి సుబ్బారెడ్డి మరియు సుబ్బారెడ్డి వెంబడి వచ్చినటువంటి ఇతర నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. తప్పకుండా వారికి తెలుగుదేశం పార్టీ నాయకుల స్థానంలో నాయకులతో సమానంగా గౌరవ మర్యాదలు లభించే విధంగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ విజయం అనేది అవసరం. ఇది మన ప్రజలకు అవసరం. ఈరోజు మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే జిల్లా అవుతుంది. జిల్లా అవుతేనే మన యొక్క యువత యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది. మన రైతులు బాగుపడతారు. మన రైతులతో పాటు కార్మికులకు అందరికి కూడా ఉపాధి జరుగుతుంది. అన్ని రకాలుగా అందరూ బాగుంటారు. ఈరోజు మన గ్రామం అయితే సుమారు 1600 ఎకరాల పొలం ఉంది. రేపు జిల్లా అయితే మీ పొలం దగ్గర ఎకరా 3 కోట్లు పోతుంది. అత్యంత దగ్గరగా ఉన్నటువంటి పట్టణానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి గ్రామం మన గ్రామం. అంటే దగ్గర 5000 కోట్ల రూపాయలు మీ గ్రామానికి రాబోతా ఉన్నాయి. అతి త్వరలో 750 మంది రైతులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు కాబోతా ఉన్నారు. జిల్లా అయితేనే అది సాధ్యం ఉన్న విషయం కూడా మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. మన భవిష్యత్తు, మన పిల్లల జీవితాలు ఇవన్నీ వీటికి ముడిపడి ఉన్నాయి. ఈరోజు మన పిల్లల జీవితాలని మనం అంధకారంలో తొక్కోవాలంటే వైసీపీకి ఓటేయాలి. మన పిల్లల భవిష్యత్తుని, మన పిల్లల జీవితాలని అంధకారంలోకి నెట్టుకోవాలంటే వైసీపీకి ఓటేయాలి.
మన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుకోవాలంటే తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులకు ఓట్లయ్యారు. ఈ రోజు మన పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడింది. మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుందామా, మన పిల్లల జీవితాలను అన్యాయం అంధకారంలో తిప్పుకుందామా అనేది కూడా మన గ్రామస్తులం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు జిల్లా అయితే ఈ నియోజకవర్గంలో ఫస్ట్ బెనిఫిట్ పొందబోయే గ్రామం మీ గ్రామమే. మీ గ్రామమే ఫస్ట్ బెనిఫిట్ పొందబోయేది కూడా, ఎందుకంటే అత్యంత పట్టణానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామం చుట్టుపక్కల 1600 ఎకరాల పొలం ఉంది. ఎకరా 3 కోట్ల రూపాయల లెక్క సరాసరి వేసుకున్నా కూడా దగ్గర దగ్గర 5000 కోట్ల రూపాయలు వస్తాయి. మీ పిల్లలకి ఎప్పుడు సంపాదించగలరు వ్యవసాయం చేసి ఇంత డబ్బు మీరు అని కూడా నేను మిమ్మల్ని అందరికీ అడుగుతా ఉన్నా. అందుకనే ఇది మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్. ఎవరి మీదనో ఎవరి కోసమో మనం వెయిట్ చేసో ఎవరి కోసమో చూసో మనం పొరపాటు చేసుకుంటే మన జీవితాన్ని మనం నాశనం చేసుకున్న వాళ్ళం అవుతామన్న విషయాన్ని దయచేసి గమనించమని చెప్పి వేడుకుంటా ఉన్నాం. ఈ గ్రామానికి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎప్పుడు కూడా చిన్న చూపు చూసిన సందర్భమే లేదు. ఏ రోజు కూడా ఒక పెన్షన్ ఆపిన సందర్భమే లేదు. ప్రతిదీ ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, లోన్లు ఇచ్చాం, అన్ని రకాలుగా ఆదుకున్నాం. త్రాగటానికి మంచినీళ్ళు లేకపోతే ట్యాంకర్ల ద్వారా సరఫరా ఇచ్చాం. మరి ఈ రోజు పరిస్థితి చూడండి, ఏ గ్రామం తీసుకున్నా త్రాగునీటి సమస్య. ట్యాంకర్లు తోలుకున్న వాడు పిల్లలు రాక తలలు పట్టుకుని కూర్చున్నటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చూసారా అని మేము అడుగుతాం. మీకు ఎన్ని ట్యాంకర్లు కావాలంటే అన్ని ట్యాంకర్లు ఆ రోజు సరఫరా చేయించాం, నీటి సమస్య లేకుండా చేశాం. ఇది పాలకులకు మీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఈ పాలకులు ఎంత మాత్రం మీ మీద ఇంట్రెస్ట్ గా, ఎంత మాత్రం మిమ్మల్ని ప్రేమతో చూస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అందరూ ప్యాకేజ్ ఇస్తారు, వచ్చారు ప్యాకేజీలు ఇస్తామని చెప్పి సంతలో కూరగాయలు ఉన్నట్టుగా ప్యాకేజీలకు అమ్ముడు పోతారని చెప్పి వాళ్ళు ప్యాకేజీలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ తరుణం మనం పోగొట్టుకుంటే జీవితంలో మన పిల్లల భవిష్యత్తుని పైకి తీసుకురాలే. ఇప్పటికైనా ఏ మాత్రం పొరపాటు చేసుకుంటే మన పిల్లల జీవితాన్ని మనం నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పటికైనా ఏ మాత్రం మనం తప్పుడు నిర్ణయం తీసుకుంటే మళ్ళా జీవితంలో మనం జిల్లా కాదు, జీవితంలో మన ప్రాంతం అభివృద్ధి కాదు, జీవితంలో మన పిల్లలు బాగు మనం చూడలేమన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. దయచేసి అందుకనే చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేసి, మనసు పెట్టి ఆలోచన చేసి తప్పు చేయొద్దని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇది నా పునర్జన్మ. ఈ పునర్జన్మలో నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఆ భగవంతుడు నన్ను తిరిగి పంపించాడు మార్కాపురం జిల్లా చేసేదానికి, వెలుగొండ జలాల్ని ఈ యొక్క ప్రాంతంలో పారిచ్చే దానికని ఎందుకంటే 5 సంవత్సరాలు ఆ దేవుడు కూడా చూశాడు. 90% పూర్తి చేయించినటువంటి ప్రాజెక్టులు 10% పూర్తి చేయలేక నానా రకాలుగా మభ్య పెట్టుకుంటూ మన ప్రాంతంలో ప్రజల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకొని ఈరోజు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడో, లాస్ట్ నిర్వాసితుల్ని జైల్లో వేసి లోపల వేసి లాఠీతో కొట్టించే పరిస్థితికి తీసుకొని వచ్చారంటే ఇంకా ఇంతకన్నా మనకు నిదర్శనం అవసరం లేదు. నేను అందుకనే చెప్తున్న 30 గ్రామ బాధితులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడైనా కళ్ళు తెరవండి, ఇక్కడైనా వాస్తవం గ్రహించండి. పార్టీలు కాదు మనకు కావాల్సింది. ఎవరు మీకోసం పని చేస్తా చెరైపోతున్నారా, ఎవరు మీకోసం పని చేస్తా ఉన్నారా, ఎవరు మీకోసం కష్టపడబోతా ఉన్నారా, ఎవరు మీ జీవితాల్లో వెలుగులు నింపబోతా ఉన్నారా అనేది మాత్రం ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఆ భగవంతుడు పంపించిన ఇచ్చినటువంటి 2వ జన్మలో మీ అందరి రుణం తీర్చుకునే దానికి నేను పునర్జన్మెత్తాను. ఈ జన్మలో సార్థకం చేసుకునివ్వండి, ఈ జన్మలో మీ రుణం తీర్చుకునేటువంటి భాగ్యాన్ని కల్పించండి. అందుకనే మా ఇద్దరిని గెలిపించండి, మీకు జిల్లా, మీకు వెలుగొండ ఈ చూపిస్తామని మీ అందరికీ ఆ శ్రీరాములు వారి సాక్షిగా మాటిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది పోగొట్టుకుంటే మళ్ళా జీవితంలో రాదు.
చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టిన రోజునాడు మనకు మాట ఇచ్చాడు. నేను జిల్లా చేస్తా, వెలుగొండ జిల్లాలో 2 సంవత్సరాల లోపల మీ పొలాల్లో నీళ్లు వచ్చేలా చేస్తానని ఆయన మనస్ఫూర్తిగా మాట ఇచ్చిపోయాడు. మళ్ళా రేపు 31వ తారీఖున మార్కాపురం వస్తా ఉన్నాడు, మళ్ళా చెప్పిస్తాను, మళ్ళా మీకు మాట ఇప్పిస్తాను. రేపు ఎలక్షన్లు అయిపోయిన రిజల్ట్స్ వచ్చిన తొలి నెలలోనే జిల్లా ప్రకటింప చేపిస్తా, 2 సంవత్సరాల లోపల పొలాల్లోకి నీళ్లు తెప్పిస్తాను. ప్రభుత్వంలోకి వస్తే మీకు మార్కాపురం జిల్లా వస్తుంది, అది మీకు కావాలన్నా లేదా అనేది మీ చేతుల్లో ఉంది. ఈ రోజు మీకు వెలుగొండ నీళ్లు కూడా కావాలంటే అది కూడా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఆలోచించండి, 10 సార్లు ఆలోచించండి, ఏమి చేయాలని మీకు తెలుసు. మే 13వ తేదీ మీరు సైకిల్ గుర్తుపై ఓటేసి మా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాం.